వారం రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు జలాశయాల్లోకి సామర్థ్యానికి మించి నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీశారు. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి సైతం పెను ప్రమాదం తప్పింది. ప్రాజెక్టుకి భారీ వరద గండం తప్పినా వరద తాకిడి పరిస్థితుల నుంచి ఇంకా తేరుకోలేకపోతుంది. ఈ నెల 13-14 తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంది. 7 లక్షల క్యూసెక్లకు పైగా ఇంట్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు ఆనకట్ట ప్రమాదంలో పడింది. సామర్థ్యానికి మించి ఆనకట్ట పైనుంచి 7 అడుగులు అధికంగా నీటి ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 2 రోజుల పాటు 706 అడుగుల నీటి ప్రవాహం సాగి డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే భారీగా వచ్చి చేరుతున్న వరద నీటిని వదిలేందుకు అధికారులు యత్నిస్తున్నా ప్రాజెక్టు అవుట్ఫ్లో సామర్థ్యానికి మించి నీటిని బయటకు వదలాల్సి రావడంతో ఓ దశలో అధికారులు చేతులెత్తేశారు. ప్రాజెక్టు అవుట్ఫ్లో సామర్థ్యం 3 లక్షల క్యూసెక్లు కాగా అంతకు రెట్టింపు నీటిని బయటకు పంపించారు. కడెం ప్రాజెక్టు ఒక ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పి మనకు గత 2 రోజుల క్రితం మనకు తెలియజేయడం జరిగింది. వాస్తవం కూడా ఆ పరిస్థితి మనకు కనిపించింది కూడా. ఎందుకంటే కడెం ప్రాజెక్టు దాదాపుగా ఉన్న ఏదైతే దాని సామర్థ్యం కంటే అధికం అంటే 5-6 రెట్ల వాటర్ వరద రావడంతో ఇదంతా కూడా కొట్టుకుపోతుందని చెప్పి కూడా నిన్నటి వరకు కూడా మనకు అధికారులు మరియు నాయకులు ఇక్కడ ఉండి చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా మనము ఆ యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది. దానికి కారణం వాస్తవంగా మనం ఏదైతే వరద నీరుకు కావడానికి కారణము మా ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ యొక్క ఏదైతే ఉంటుందో వరద నీరు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం అంతా కూడా మనం ఇప్పుడు చూస్తున్నదంతా వరద ఏదైతే అన్ని సామర్థ్యం ఏదైతే ప్రాజెక్టులోకి వచ్చే నీరు ఏదైతే ఉంటుందో నీటిని వచ్చిన నీటిని ఉంచకుండా బయటకు పంపించే కాలువలు ఇవి లెఫ్ట్ కెనాల్. ఈ లెఫ్ట్ కెనాల్ పూర్తిగా ఈ యొక్క నిండిపోవడంతో ఇక్కడ ఉన్న ఏవైతే గేట్లు ఉన్నాయో గేట్లని కూడా మొరాయించడం, ఇందులో ఒక గేటు మాత్రమే పనిచేయడము, దాంతో ఈ మిగతా ఉన్న 3 గేట్లు పనిచేయకపోవడంతో ఆ నీరంతా కూడా వీటి వచ్చి ఇంత ఇక్కడ ఈ గండి పడడం జరిగింది. గండితో ఇదంతా కూడా నీరంతా కూడా బయటకు పోవడం, ఇదంతా ఏదైతే ఉంటుందో ఈ కడకట్ట మొత్తం పూర్తిగా కోతకు గురి కావడం జరిగింది. మరి వాస్తవంగా దీంట్లో ఎందుకంటే 5 లక్షల క్యూసెక్ల నీరు, 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల నీరు ఈ యొక్క ప్రాజెక్టులోకి చేరడంతో ఈ యొక్క బంతటి ప్రమాదకర స్థితి ప్రాజెక్టుకి చేరిందని చెప్పి కూడా మనకు అధికారులు చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా మన తెలంగాణ సీఎం కూడా ఈ యొక్క కడకట్ట గురించి ఎప్పుడు
మంత్రులు కూడా ఈ ప్రాజెక్టు గురించి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం తెలుసుకుంటూ మరి మంత్రి గారు కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఈ జిల్లా మంత్రి కూడా మరి ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఇక్కడ ఉంటూ ఈ యొక్క ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఈ యొక్క ప్రాజెక్టు లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రాజెక్టు ఏ విధంగా ఉంది, ప్రాజెక్టు యొక్క స్థితి ఏంటి అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారులతోనూ ఇంజనీర్లతోనూ మాట్లాడుతూ ఈ యొక్క ప్రాజెక్టు మరి పూర్తిగా ఇది కాకుండా ప్రమాదానికి గురి కాకుండా కూడా రక్షణ చర్యలు తీసుకుందామన్న కూడా అలాంటి పరిస్థితులు అనేవి మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా కోశాన ఏ కోశాన కూడా మనకు కనిపించలేదు. ఎందుకంటే ఒకేసారి 6 లక్షల క్యూసెక్ల నీరు ఆ యొక్క వరద నీరు రావడంతో ఈ ప్రాజెక్టును పూర్తిగా వదిలేసి అటు అధికారులు ఇటు నాయకులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఈ యొక్క గ్రామం ఏదైతే ఉంటుందో ఈ యొక్క కడెం ప్రాజెక్టు కింద ఉన్న గ్రామం మాత్రం మునిగిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా దీని కింద ఉండే కొన్ని ఏవైతే గ్రామాలు కూడా 25 గ్రామాలు కూడా ఖాళీ చేయించడం, ఆ తర్వాత ఇదంతా కూడా నీరంతా కూడా ప్రాజెక్టు మీది కలి నీరు పోవడంతో ఇంత ప్రాంతమంతా కూడా మళ్ళీ ఇప్పుడు మాత్రం ఉగ్రరూప ఆ యొక్క శాంతించి అప్పుడు ఖాళీ అప్పుడు నిండు ఇప్పుడు ఖాళీ అంటే ఆ యొక్క నీరున్నప్పుడేమో గ్రామాలన్నీ ఖాళీ చేయడం, మరి నీరంతా పోయిన తర్వాత ప్రాజెక్ట్ అంతా పూర్తిగా కూడా నిర్మానుష్యంగా అంటే ఎలాంటి నీరు లేకుండా కూడా ఇందులో యొక్క నిర్మానుష్యంగా మారిందని చెప్పి కూడా ఇక్కడ సందర్శకులు మనకు చెప్పడం జరుగుతుంది. మరి వాస్తవం కూడా అదే పరిస్థితి అంటే ఒక మనం నిన్నటి వరకు చూస్తే ప్రాజెక్టు ఎటుపోయినా నీరే, ప్రాజెక్టులో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నీటితోనే ఉన్నది. మరి ఇప్పుడు మాత్రం చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా కానీ ఈ యొక్క నీరు లేకుండా ఖాళీ ప్రదేశము ఖాళీ ప్రాంతము మాత్రమే మనకు కనిపిస్తుంది. మరి దీనికి కారణం అంటే ఆ యొక్క మొత్తం పూర్తిగా చెప్పడానికి మనం ఇదంతా ఈ యొక్క ఇంతటి విపత్తు జరగడానికి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క మెయింటెనెన్స్ అనేది లేకపోవడమే ఇంతటి విపత్తుకు కారణాలైనని చెప్పి కూడా ఆ యొక్క ఇక్కడ ప్రజలు మరి కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ కడెం ప్రాజెక్టుపై పురాతనమైన ప్రాజెక్టు అంటే నైజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి ఇది కొన్ని సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి దీంట్లో నీటి సామర్థ్యం పూర్తిగా లెవెల్ ఉంచేటట్లుగా చూడాలని చెప్పి కూడా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో రమేష్, సివిఆర్ న్యూస్. ఓ దశలో సాంకేతిక కారణాలతో ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో కొంత ఆందోళన కలిగించింది. ఎట్టకేలకు అధికారులు ప్రాజెక్టు 18 గేట్లలో 17 తెరిచారు. 12వ నంబర్ గేటు మాత్రం సాంకేతిక కారణాలతో మొరాయించి తెరచుకోలేదు. భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు 2 చోట్ల గంటలు పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు దిగువనున్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద తాకిడికి కుడి ఎడమ కాలువల నుండి మొదట వాటర్ ఓవర్ఫ్లో కాగా భారీగా వరద నీరు బయటకు వెళ్లడంతో కట్టకు ప్రమాదం తప్పింది. ఆ 2 రోజులు ప్రజలు ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడపాల్సి వచ్చింది. ఇక వరద తగ్గినా ఆనకట్టకు దిగువన ఉన్న వేలాది ఎకరాలు నీట మునిగిపోవడం విషాదాన్ని నింపింది. డ్యాం పక్కనే ఉన్న కడెం పట్టణంలోనూ ఆస్తులకి భారీగానే నష్టం వాటిల్లింది. కట్టకు కుడివైపు బుంగపడడంతో వరద నీరు గ్రామంలోకి వచ్చి చేరడంతో గ్రామం జలమయంగా మారింది. ఇల్లు దుకాణాల్లోకి నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. ఉగ్రరూపం దాల్చిన కడెం ప్రాజెక్టు శాంతించడంతో ఆ యొక్క ప్రాజెక్టు యొక్క ఎక్కడెక్కడ నష్టాలు జరిగాయి, మరి ఆ యొక్క ఇంత ఉగ్ర యొక్క నష్టానికి కారణమైన అంచనాలను వేయడానికి నిర్మల్ ఎస్సీ గారు మన దగ్గర ఉన్నారు, సునీల్ కుమార్ దేశపాండే గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత వారం రోజుల నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఉగ్రరూపాన్ని దాల్చాయి, మరి అట్లాగే కడెం ప్రాజెక్టు కూడా ఉగ్రరూపం అంతే స్థాయిలో ప్రవహించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాజెక్టులోకి వచ్చే నీరు మరి ఏ విధంగా మీరు బయటకు మీ ఆఫీసర్స్ కానీ మీ ఇక్కడ మెయింటైన్ చేశారో చెప్పండి. యాక్చువల్లీ ఈ మనకు ఎఫ్ఆర్ఎల్ కన్నా ఎక్కువ ముందు రాకముందు దాదాపు మనకు 692 లెవెల్ ఉండే, దాదాపు ఎఫ్ఆర్ఎల్కు 8 ఫీట్ల కింద ఉండే. యాక్చువల్లీ ఆ రోజు నైట్ 12 వరకు కూడా 94 వరకు పోయింది. దాని తర్వాత ఒక 1 అవర్ లోపల ఇది 707 వరకు పోయింది. దాని ద్వారా దాదాపు 5.2 లాక్స్ వరకు మేము అంచనా వేసినాము 603 వరకు. దాని తర్వాత ఎందుకంటే మేము వేయలేకపోయినాం. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఏంటంటే దట్ ఈస్ మోర్ దాన్ 6 లాక్స్ ఫుల్ ఫ్లడ్ ఉన్నట్టు తెలుస్తుంది. దాని ద్వారా ఏమైందంటే ఒక లెవెల్ వరకు వచ్చి ఆగింది, తర్వాత ఒక 7 ఫీట్ తగ్గింది, ఎఫ్ఆర్ఎల్కి వచ్చింది, మళ్ళా పెరిగి సాయంత్రానికి మళ్ళీ పెరిగి మళ్ళీ యాజ్ యూజువల్గా 707కి వచ్చింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా డిప్లీట్ అవుతూ పోయి మనకు ఇప్పుడు ఈ లెవెల్ మొత్తానికి మొత్తం సేఫర్ సైట్కి వచ్చేసి అంటే ఇప్పుడు వాస్తవంగా యొక్క ఫ్లడ్ వచ్చేటప్పుడు కొన్ని గేట్లు కూడా మొరాయించినాయని చెప్పి అంటే 12వ గేట్ ఇప్పటి వరకు కూడా మనకు ఇవ్వలేదని చెప్పి మనకు అది ఉంది, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. ఈ దాంట్లో ఏమైందంటే 1 డే బిఫోర్ ఇప్పుడు మీరు చూసినట్టు షాఫ్ట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. దాంట్లో ఆపరేషన్స్ లోపల దాని షాఫ్ట్ విరిగింది. దాని ద్వారా దాన్ని మేము ఆపరేట్ చేయలేకపోయినాం.
కానీ ఇంత ఫ్లడ్ లోపల 6 లక్షల ఫ్లడ్ లోపల ఒక గేట్ నుంచి మనం వదిలేది 50,000.